హాయ్ వ్యూవర్స్ ఇప్పుడు మన తెలుగులో టాప్ సిక్స్ హీరోస్ తే హవా సీనియర్ హీరోల ప్రాభవం తగ్గిపోయి టాప్ సిక్స్ హీరోస్ అండ్ యంగ్ హీరోస్ తెలుగు తెరని వెళ్తున్నారు అప్పట్లో ఒక టాప్ హీరోకు కోటి రూపాయల రెమ్యునేషన్ ఉంటే అది చాలా గొప్ప తర్వాత తర్వాత అది ఐదు కోట్లు పది కోట్ల వరకు వచ్చింది టాప్ ఫోర్ హీరోస్ పది కోట్ల రెమ్యునరేషన్ వరకు మన తెలుగు సినిమా స్థాయిని పెంచగా తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ఆరుగురు స్టార్స్ దాన్ని పదిహేను కోట్ల నుండి యాభై కోట్ల దాకా తీసుకొచ్చారు ప్రభాస్ అయితే ఏకంగా ఎనభై కోట్ల రెమ్యుండేషన్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తీసుకుంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు ఇప్పుడు మన టాప్ హీరోస్ ప్రస్తుతం ఎంత రెమ్యుండేషన్ తీసుకుంటున్నారో చూద్దాం నంబర్ వన్ ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ ఉంది హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తే అరవై కోట్ల వరకు రెమ్యుండేషన్ ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు రెడీ అయితే ప్రభాస్ నాగశ్విన్ మూవీకు తన రెమ్యుండ్రేషన్ గా శాటిలైట్ డిజిటల్ రైట్స్ తీసుకుంటున్నారు ప్రభాస్ వీటి విలువ ఎనభై ఉంటుంది వంద కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఆల్రెడీ డీల్ క్లోజ్ అయిపోయింది ప్రభాస్ కు ఎనభై కోట్ల రెమ్యుండ్రేషన్ కన్ఫర్మ్ అయింది అని తెలుగులోనే కాకుండా టోటల్ ఇండియాలోని ఏ హీరోకైనా ఇదే హైయెస్ట్ పేమెంట్ నెంబర్ టూ మహేష్ బాబు మొన్నటి వరకు మహేష్ బాబు పారితోషికం నలభై కోట్లు సర్కారు వారి పాట మూవీకి మహేష్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అయితే ఇక్కడ మహేష్ బాబు ఏం రెమ్యుండేషన్ తీసుకోకుండా సినిమా ఫ్రీగా చేస్తున్నారు తన రెమ్యుండేషన్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకుంటుండగా దాని విలువ యాభై ఐదు కోట్లు అంటే మహేష్ పారితోషికం యాభై ఐదు కోట్లు ప్రభాస్ మూవీ కంటే ఇదే ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో మహేష్ దే హైయెస్ట్ రెమ్యుండేషన్ నెంబర్ త్రీ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలుగా సినిమా చేయని పవన్ కళ్యాణ్ తన మార్కెట్ ని మాత్రం స్థిరంగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాకు పవన్ అందుకుంటున్న రెమ్యుండేషన్ నలభై కోట్లు వకీల్ సాబ్ వీరమల్లు హిట్స్ అయ్యాయంటే తన రెమ్యుండేషన్ యాభై కోట్లు దాటిపోతుంది ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ కు అందుకున్న రెమ్యునరేషన్ చెరో ముప్పై ఐదు కోట్లు ఇది కానీ హిట్ అయ్యిందంటే వీరిద్దరి పారితోషికం కూడా యాభై కోట్లకు వచ్చేస్తుంది తర్వాత అల్లు అర్జున్ పుష్ప మూవీకు ముప్పై కోట్లు ఛార్జ్ చేయగా కొరటాల మూవీకి ముప్పై ఐదు కోట్ల రెమ్యుండేషన్ ఆఫర్ చేశారని టాక్ వీరి తర్వాత మన మాస్ మహారాజ్ రవితేజ పదిహేను కోట్ల రెమ్యుండేషన్ తో అగ్రస్థానంలో ఉన్నారు ఇదండి ప్రస్తుతం మన టాప్ హీరోల